మీదేంటంటే ఒక రకమైన విలక్షణమైన వ్యక్తిత్వం మీది. అదే అండి, అంటే మీలో ఒక నటుడిని మాత్రమే చూసినా అది చిన్న చూపు చూసినట్టు ఉంటుంది. అదే అండి. సో అట్లాని మీరు అంతకుముందు ఉద్యోగం చేశారంటే అది ఉద్యోగం చేశారా లేకపోతే జీవితాన్ని ఆస్వాదించారో అది అంతా కొంచెం డిఫరెంట్గా ఉంది మీ ప్రొఫైల్ చూస్తే. ఇది కొంచెం ఈ ఇండస్ట్రీకిను ఈ లక్షణాలకి ఎక్కడ పొసకట్లా నాకు. అవునండి కదా. అవునండి, అందుకే నేనే రాజు, నేనే మంత్రండి. అదే అండి, అంటే నేను ఎక్కడ నేను ప్రసాద్ ల్యాబ్ నుంచి షిఫ్ట్ అయ్యి ఉద్యోగరీత్యా ఇంకో చోటుకి వెళ్తే మంచి ప్యాకేజ్, చాలా వేరే లెవెల్లో ప్యాకేజెస్ ఉన్నాయండి. ఆఫర్ చేశారు, ఆఫర్లు వచ్చాయా? ఉన్నాయండి, వచ్చినాయి. కానీ నా ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే, నేను ఒకరి కింద పనిచేయలేనండి. ఇండిపెండెంట్గా ఉండాలి. నేను తీసుకుంటే ఇచ్చినాయి అంతే అంతే. రమేష్ గారు అసలు ఇంటర్ఫియర్ అయ్యేవారు కాదు, ఆయన వదిలేసేవారు నాకు. నాగినీడు ఏం చెప్తే అది అదే చెప్తే అనేది, దయం చేస్తే అదే అని. నేనే రాజు, నేనే మంత్రి అన్న చోటే నేను పనిచేయగలిగా. అదే ఇంకో చోటుకి వెళ్ళి చేయలేనండి. అవును, హైరర్చీలో పనిచేయలేను. అట్లయితే కష్టంలేండి మీరు. అవును, అందుకని నాది నా లోపం నాకు తెలుసు కాబట్టి అది ఎప్పుడు నాకు రిగ్రెట్స్ అనిపించలేదు. నేను హైయర్ ప్యాకేజ్కి వెళ్ళలేకపోయాననే రిగ్రెట్స్ నాకు లేవు. కానీ ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టు హ్యాపీ ఇండెక్స్ ప్రకారం అయితే యువర్ పర్ఫెక్ట్. పర్ఫెక్ట్ అండి, హోల్ ఫ్యామిలీ, హోల్ ఫ్యామిలీ అండి. కానీ విచిత్రం ఏంటంటే, 10వ తరగతి పాస్ అయ్యారా మీ మిస్సెస్? లేదండి, రాయలేదు అసలు ఎగ్జామే. పోనీ 9వ తరగతి ఆపేసినట్టు. అవును, లెక్క. అవును, ఆవిడతో ఉమెన్ ఎంపవర్మెంట్ కింద ఒక వ్యాపారం పెట్టించి ఇప్పుడు అది మెయిన్ సోర్స్ కింద కూడా మారిపోయి ఉంటారు కదా దాదాపు. ఆల్మోస్ట్ కరోనా టైంలో అదే ఫీడింగ్ అంతే కదా. అప్పుడు 2 ఏళ్ళు మీకు వేషాలు కూడా లేవుగా. అవునండి. ఇప్పుడు మీరు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎస్టాబ్లిష్ అయిపోయారు కదా. ఇప్పుడు మీరు కరోనా అంటే గురు వచ్చింది. సరే, ఈ పరిస్థితి వేరే వాళ్ళకి కూడా లేకపోవచ్చు, ఈ మాత్రం సైడ్ బిజినెస్. అవునండి, ఈ క్యారెక్టర్ ఆర్టిస్టులది విచిత్రంగా ఉంటుంది. 20 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేస్తారు, చేసిన క్యారెక్టర్ చేస్తూనే ఉంటారు. అవునండి, చిన్న ఒడిదుడుకు వచ్చేస్తే మళ్ళీ ఇంట్లో పేదరికం కనపడుతుంది, కట్ చేస్తే కదా. ఎందుకు అవుతుందండి అట్లా? అసలు రెమ్యునరేషన్ తక్కువ ఉండటం వల్ల, లేదా డిసిప్లిన్స్ లేకపోవటం వల్ల? లివింగ్ స్టాండర్డ్స్ అండి. లివింగ్ స్టాండర్డ్స్ అంటే బయట తిరిగే తత్వం రాదండి. ఎందుకంటే బయటకు వెళ్ళగానే జనం మీద పడిపోతారండి. ఇప్పుడు నాకేంటంటే, మొదటి నుంచి నేను బయటకు వెళ్ళి ఎవరైనా ఫోటో దిగాలంటే దిగుతానండి. చాలా గ్రేట్ అండి, మీరు ఇంత ఓపిక దిగండి. అదేంటి, నువ్వు ప్రతి అడ్డమైన ఫోటో దిగుతానని అనుకోకుండా నాకు రెస్పెక్ట్ ఇస్తున్నావు అంటే నేను అదృష్టవంతుణ్ణి. ఒక వ్యక్తి నాతో ఫోటో దిగాలని వచ్చాడంటే నేను అదృష్టంగా భావిస్తా. అందుకని సెల్ఫీలు కాకుండా ఫోటోలు దిగండి అని చెప్పి 100 మంది నేను కంట్రోల్ చేస్తానండి. ఆటో ఎక్కేస్తా, బస్ ఎక్కేస్తాను, రోడ్లో నడిచి వెళ్తూ ఉంటాను, చేసుకుంటే వెళ్ళిపోతాను. ఇది అందరి వల్ల సాధ్యం కాదండి. ఎందుకంటే పుట్టుకతో ఆ తత్వం లేని వాళ్ళు 99.99% లెవెల్ మెయింటైన్ చేయాలి. ఆ లెవెల్ మెయింటైన్ చేయాలి. ఆ లెవెల్ మెయింటైన్ చేసినప్పుడు లేనప్పుడు కూడా అదే ఎక్స్పెన్సెస్ ఉంటాయి. సో ఇండోర్లోనే ఉండటం వల్ల కొన్ని అనుకోని హ్యాబిట్స్ కొన్ని వచ్చేస్తాయి. అవును, అనుకోని కోటరీ ఒకటి ఏర్పడుతుందండి. అంటే చుట్టూతో చేరేవాళ్ళు వ్యసనాలు కొన్ని ఇవన్నీ ఏర్పడతాయండి. ఏర్పడేపటికి వాళ్ళు ఫైనాన్షియల్గా తర్వాత చాలామంది అనాదిగా దెబ్బతిన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ హీరోలు కూడా అండి సినిమాలు తీసండి. వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు, మనం ఎందుకు చేయలేమని. 99% చాలామంది క్యారెక్టర్ ఆర్టిస్టులు, పాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరూ సఫర్ అయ్యి అకాల మరణం అవడానికి కారణం సినిమా తీయటం. తీయటమే, వాళ్ళే కాదు హీరోలు కూడా దెబ్బతిన్నారు. హీరోలు దెబ్బతిన్నారు, కాంతారావు లాంటి వాళ్ళు కూడా దెబ్బతిన్నారు, ప్రభాకర్ రెడ్డి దెబ్బతిన్నారు. అవునండి. సో అట్లా వీళ్ళు తెలియక అలాంటి ప్రక్రియలకు వెళ్ళిపోవటం వల్ల సఫర్ అవుతున్నారు. ఇప్పుడు నన్ను అడిగారు ఒక ఎడిటర్, సీనియర్ మోస్టర్, మీరు ఎందుకు సినిమా తీయకూడదు అని. మీకు హీరో పెద్ద హీరో ఇది ఇస్తాడు, పెద్ద డైరెక్టర్ వస్తాడు, నేను తీయను బాబు. ఎందుకంటే నా కంట్రోల్లో ఉండాలి. నేను రెమ్యునరేషన్ ఫిక్స్ చేశానంటే లాభం వచ్చిన తర్వాత వచ్చే రెమ్యునరేషనే తర్వాత ఇస్తా, ముందు బేసిక్ ఇస్తా. 1 వీక్ ఆడితే చాలు, 1 వీక్లో వచ్చే రిటర్న్సే నేను అందరికీ ఇస్తాను. అది ఒప్పుకోరు, నేనే డిస్ట్రిబ్యూషన్ చేస్తా, నేనే థియేటర్లతో మాట్లాడుకుని పెడతా. మరి వీటికి ఎవరు ఒప్పుకోరు కదా. వాళ్ళ మీద నమ్మకం ఉండే వాళ్ళు నాకు అవి చెప్తే నేను చేసి చూపిస్తాను. అవును, అది లేనప్పుడు నాకెందుకు వచ్చిన గొడవ? అది వాళ్ళ కంట్రోల్లో నేను పనిచేయలేను. సో అందుకనే నేను మీకు అంటే, ఏ సినిమా హిట్ అవుతుంది చూడగానే చెప్పగలిగే టాలెంట్ ఉన్నప్పుడు నేనే సినిమా తీసి చూసి చెప్పుకోగలేనా అనే ఇది రాలేదు. ఆ ఫీలింగ్ ఎప్పుడు ఇగోలాగా లేదండి, చేయాలనే తపన ఎప్పుడు ఉంటుందండి, ప్రతి మనిషిలోనే ఉంటుందండి. ఓకే,
కానీ ఫైనాన్షియల్ స్ట్రెంగ్త్ కూడా సపోర్ట్ ఉండాలి కదా. సో ఫైనాన్షియల్ సపోర్ట్ ఉన్నప్పుడు డెఫినెట్గా అది జరగచ్చు అండి. అంటే అది సినిమా తీసే అవకాశం రావచ్చు, అది వేరే విషయం. కానీ కథ స్థాయిలోనూ లేకపోతే ఇంకో స్థాయిలోనూ మీరు సినిమా ఇట్టో పట్టో చెప్పలేదు, అది ఎప్పుడు చెప్పలేదు. ఇంతకుముందు ఇంతకుముందు అంతా మీరు మీ జడ్జిమెంట్ ఎప్పుడు ఉండేది సినిమా అయ్యాక. అవును, అయ్యాక చూసిన తర్వాత చూశాకే. సో అది అప్పటికి మీ జడ్జిమెంట్ వల్ల దానిలో వచ్చే గుణాత్మక మార్పు ఏమి ఉండదు. అయ్యే డబ్బు ఏదో అయిపోయి ఉంటుంది, మునిగేవాడు మునుగుతాడు, తేలేవాడు తేలుతాడు. అది కాకపోతే కొంచెం ముందు చెబుతారు జ్యోతిషం చెప్పినట్టు. కరెక్ట్ అండి, అది ఆర్నారాయణ మూర్తి గారు అంటారండి ఇప్పుడు, గురు గారు మీరు డైరెక్షన్ చేయండి, సొంతంగా సినిమా తీయండి అని. అంటే మీరు నా విశ్లేషణ విని నన్ను డైరెక్టర్ అవ్వమంటున్నారా, లేకపోతే నాతో క్రియేటర్ ఉన్నాడనే తెలుసా మీకు? చాలామంది సినిమా తీసిన దాన్ని విశ్లేషించడం చాలా తేలిక. ప్రతి వస్తువు అంతే, ఒక సెల్ ఫోన్ కానీ పెన్ను కానీ ఏదైనా, కానీ దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేవాడి దగ్గర క్రియేటివ్నెస్ నాలో ఉందా? అదే కదా, అది నేను తెలుసుకోవాలి ముందు. అవును, అంతే కానీ మీరు చెప్పగానే నేను ఎగేసుకుని నేను డైరెక్టర్ అయిపోదాం అంటే కరెక్ట్ కాదు, మాడిపోతుంది. సో అది ఉంటే వచ్చిన రోజున అవకాశం ఉన్నాయి. నేను ఇప్పుడు దాని అంతటికి అదే రావాలి తప్పితే నేను పాకులాడి దాని వెనకాల పడి ఏదో చేయటం అనేది నాకు నా వల్ల కాదు. నా జీవితంలో ఉండే అనుభవాలు అవి. నేను ఎక్కువ చేయాలని ఓ ఉత్సాహపడింది, ఏవి జరగలేదు. సో అది రాసిపెట్టి ఉంటే జరుగుతుంది, జరగనే ఉండన్న. ఆయన ఇప్పటికీ కలిస్తే అదే చెప్తాడు, గురుగారు ఎప్పుడు మొదలు పెడుతున్నారు అని. నన్ను చూడండి, నేను సొంతంగా తీసుకుని సొంతంగా ఎస్టాబ్లిష్ అయ్యాను అంటాడు ఆయన. ఏం ఎస్టాబ్లిష్ అయ్యాడు? అదే, కానీ మనసులో నేను అనుకునేవాడి, ఆయన నొప్పించకూడదు కదా. మీరు ఏ కాలంలో ఎస్టాబ్లిష్ అయ్యారు, ఇప్పుడు కాలం ఏంటి? అదే కదా, ఆయన అవ్వగలరా? అక్కడ అయిపోయి ఉన్నాడు. అవును, ఇప్పటికి ఇంకా ఎర్రజెండ అంటే ఎక్కడ నడుస్తుందండి? అవునండి, అది అయిపోయి మారిపోయింది రోజులు. అది కూడా అన్నానండి ఆయనతో, ఏమంటే పేపర్లు తెచ్చి చూపిస్తారు ఆయన, ఇదిగోండి ఇదిగో ఇదిగోండి. కరెక్టేనండి, మరి మీ సినిమా మార్నింగ్ షోకి హౌస్ఫుల్ అవుతున్నాయా? అసలు మారిపోయిందండి సిస్టమ్, అది మీరు మారాలని చెప్పేవాడిని ఆయన. అభిరుచులు మారిపోతూ ఉంటాయి కదా, సహజం కదండి. ఇప్పుడు మనకంటే పెద్దవాళ్ళు వ్యవహార శైలికి మనకి మార్పు ఉంది, మనకి మన పిల్లలకి మార్పు ఉంటుంది, వాళ్ళు వాళ్ళ పిల్లలకి మార్పు ఉంటుంది. ప్రకృతి ధర్మం అది, ఏముంది దాంట్లో, అది ఎలా మారుతూ ఉంటుంది.